యలోక నివాసిని భవ్య కీర్తి శాంతి దూత శ్రీ గోమాత శరణు 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 శరణు. ఏమైనా అదృష్టవంతురాలు దాని అదృష్టం నా అదృష్టం మండినట్టే ఉంది. అదేంటే పేరమ్మా శుభవంతం పెళ్లి చేస్తా అలా అంటా? నీకేం తెలుసు పిన్ని, దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగతాట్లు పడ్డాను, అయినా దీని చరిత్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్లైన సక్రమంగా జరిగితే నా నిద్ర పాలు పోసినట్టు అవుతుంది. సవితల్లిగా చూస్తానన్న అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేడవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలివమ్మా, నేలపాలు కావలసిన పారాణి నీ తాలిపాలు అయిందమ్మా. అర్థమైందిగా, నేను రోజు ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా, నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కు లేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా రోజుకు ఊళ్ళో బ్రతి, అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంటి తడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళి అంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి గట్ల? అవును అది. కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. ధనం ధాన్యం భూపుత్రలాభం గత సంవత్సరం దీర్ఘమాయిచ్చు అయ్యా, ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్ళి వాడుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెళ్ళు, ఆ పెళ్ళి కుమార్తె గారికి అందజేయండి. అమ్మా మీరు వెంటనే వెళ్ళి మధుపర్కాలను మార్చుకుని రండి. పుట్టగానే తండ్రిని పొట్టను పెట్టుకుంది, పెళ్ళనగానే పెళ్లి కొడుకుని సాగనంపింది మోహతాడి, తాళి కట్టపోయే మొగుండి కట్టకు ముందే కాటికి సాగనంపింది. ఇంకా ఎందుకు ఎగవగొచ్చు, జన్మలో ఇంకెవరూ దీనికి తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు, జన్మలో దీనికి ఎవరూ తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు, జన్మలో దీనికి ఎవరూ తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు, జన్మలో దీనికి ఎవరూ తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతలేదు, జన్మలో దీనికి ఎవరూ తాళి కట్టరు. ఏంటంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి కట్టలా? అదేరా అదేరా అదేరా.
పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి బ్రతికి తీరాలి. ఇవన్నీ మీరు చెప్పిన నీతి, మీరు వల్లించిన పురాణాలే. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. మీరే నన్ను పిచ్చడానికి చేశారు. మనుషులే కానీ మనసు లేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది. నా సౌతి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చంపబోతుంది. ఈ మూడు ముళ్ళు లేనంతే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ తాడి కట్టాడు. నాలాంటి నష్టజాతకురాలు ఇలాంటి పరిస్థితుల్లో చావాలి. నేను చావకపోయినా నా తవితి తల్లి నన్ను చంపుతుంది. నేను చావుకి భయపడ్డం లేదు, కానీ నేను చావను. కారణం, నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వను. ఇతని కోసం, ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను. అంతేకాదు, ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాట్లాడిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగుడిగానే నేను జీవితం ముగిస్తాను. అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ మూడుముళ్ళ బంధంతో కట్టేశాడో నాకు తెలియదు, కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను. నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను. ఏడేడు జన్మల బంధం, ఆధారం విలువ ఎంత? ఒక నిండు జీవితమంతా, ఒక నిండు జీవితమంతా. మూడు ముళ్ళ బంధం, కలలలో తేలుతుంది. పాప కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. ఒక వీడని చేయి పొందాలని, అది వేసిన ముడి పొందాలని. మూడు ముళ్ళ
బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా మూడు ముళ్ళ బంధం వేరుగా ఉన్న వయసు అన్నే తేడాలున్నా కులము మతము వేరుగా ఉన్న వయసు అన్నే తేడాలున్నా మనువాడిన ప్రతి మగువకు ఆధారమే ఆధారం ఆధారమే ఆధారం మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా ఒక నిండు జీవితమంతా ఏమండి ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఏడాది అయిందమ్మా పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా ఏమో తెలియదమ్మా ఏమా నీకు ఎవరో బుద్ధుందా ఇలా బిడ్డను కానీ రోడ్డు వదిలే కానీ సరే ఇది నా బిడ్డ కాదు కాకపోతే నీ ముగుడా భగవాన్ నన్ను క్షమించు ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపడి లోకం గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తావు గూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం ఊరు కొత్తలాగుంది గురు మొహం చూస్తే తెలియట్లా ఎవరు లేరనుకుంటారు పాపం మనం ఆదుకుంటే పోవాలా నేనెవరో తెలుసా రాజమండ్రి రౌడీని బే మన దెబ్బేంటో తెలుసా ఇలా పచ్చేతుల దెబ్బరా Yeah!
ఎరా రాజమండ్రి రౌడీవా నువ్వు, నీ చేతులు ఇనప చేతులా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ కాళ్ళు చేతులు నిజంగానే విరగొట్టారు. గురు మా గురువు గారు చంపేశాం. బాబాయ్ దేవుడు నేను ఎలా బతికేది? ఈ టాబ్లెట్ రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటంటే అవే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. డబ్బులు పెట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడవాళ్ళు తొలగి పోవద్దని. నా మాట ఉన్నావా గురు? నిజంగా చచ్చిపోయాను అనుకున్నా పిచ్చి సన్నాసి? అయితే తాగించానంటే ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, సమయానికి వచ్చి కాపాడారు అంతే చాలు. మీరెన్న చెప్పండి అచ్చమ్మ గారు, నాకు ఎన్టీ రామారావు సినిమా అంటేనే ఇష్టం. నిజమేనమ్మా, ఆయన వెంకటేశ్వర స్వామి వేషం వేస్తే నాకు అసలు సినిమాల్లో ఉన్నట్టే ఉండదు, సాక్షాత్ ఆ యగ తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది. గోయిందా గోయిందా గోయిందా. బకెట్ బావిలో పడిపోయింది అమ్మా. పారేసేమిటో ఇప్పుడు? మాకు పని అయిపోయిందిగా, కావాల్సిన వాళ్ళే తీర్చుకుంటారులే. చూడండి సుందరమ్మ గారు, మా అమ్మ ఎంతసేపు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అంటుంది కానీ నాకేమో నాగేశ్వర అంటేనే ఇష్టం. ఏమండి? అవును, నాగేశ్వరరావు అంటే గుర్తుకొచ్చింది. నా దురదృష్టం కొద్దీ ఆ నాగేశ్వరరావు చచ్చిపోయాడు కానీ అబ్బా ఆ ఒడ్డు ఆ పొడుగు, నా పెళ్లి కాక మునిపోతానంటే పడి చచ్చిపోయేదాన్ని. ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఇంట్లో పోర్షన్ ఏదో ఖాళీగా ఉందని. ఓహో అద్దెకొచ్చారా? అదిగో ఆ పోర్షనే. అయితే మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరమేనండి. మరి మీ ఆయన ఉన్నారు. ఇంతకీ పోర్షన్ అద్దెకిచ్చేది ఎవరో దయచేసి చెప్తారా? ఇది సంసారాలుండే ఇల్లమ్మ. మరి మీరున్నారే? ఏమిటి, మేము సంసారం కావా? మా ముగ్గురికి మొగుడు లేనంత మాత్రాన్ని మేము సంసారం కావంటావా? భర్త లేకుండానే సంసారాలు చేస్తున్నారా? అనకూడని మాటలు మీరంటున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అమ్మా ఆగమ్మా. వాళ్ళ మాటలు లెక్క చేయొద్దు. ఈ ఇల్లు నాది, నన్ను రాఘవయ్య అంటారు. నమస్కారం అండి, నా పేరు రాధ. నేను నువ్వేం చెప్పక్కర్లేదమ్మా, నీ ముఖం చూస్తే నువ్వు ఎలాంటిదానివో తెలుస్తుంది. రా అమ్మా రా. ఇదేనమ్మా ఖాళీగా ఉన్న కోసం, సరిపోతుందా? చాలకేవండి, ఉండేది మేద్రాయిగా. అంటే వెనక ముందు ఎవరు లేరు. అలాగా? మరి అత్తే? ఇది వరకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, నీ శక్తి కొద్దీ ఇవ్వమ్మా. నేను నీకు తండ్రి లాంటి వాడిని, నీకు ఇక్కడ ఏ భయమూ ఉండదు. వెళ్ళొస్తానమ్మా. ఆలును బిడ్డలేవా, ఆలును బిడ్డలేవా, ఆలును బిడ్డలును ఏడ్వా. మీ పద్యాలు మీరు పాడుగాను. ఏమిటండి ఆలును బిడ్డలేడవా ఆలును బిడ్డలేడవా అని వారం రోజుల నుంచి మీరు పాడుతూనే ఉన్నారుగా. ఆలును బిడ్డలేడవా అంటే ఏమిటండి? వశావు, కురుక్షేత్ర నాటకంలో ధర్మరాజు పద్యం ప్రాక్టీస్ చేస్తుందనే. ఆలును బిడ్డలేడ్వా ఆలును బిడ్డలేడ్వా. ఆలును బిడ్డలు ఏడ్చేది ఎప్పుడు? నువ్వు చచ్చినప్పుడు. చాలండి, లేచే పిండా కొడుకురండి, ఆకలి వేస్తాను రండి. అవురా ఆలికాది ఉన్న తేలు కాని తినజాలను నెత్తురు కూడు
మాధవాని తురుకుడు మాధవ నెత్తురుకుడు. వచ్చావు, నువ్వు తినేస్తున్నావు ఏమిటి? నెత్తురు కూడా? కమ్మన టమాటాకాయ కూర పప్పు వండి పెడితే నెత్తురు కూడా? తినదాలకపోతే పండి. వచ్చే సుందరం, ఏదో ధర్మరాజు పద్యం పాడుకుంటున్నా. ధర్మరాజు పద్యం లేదు, కృష్ణరాజు పద్యం లేదు, ఇవాళ మీకు పస్తే. కర్మ పెద్దలు ఎంత వద్దంటున్నా, ఒంగోలు సంతలో నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావే. ఆ భగవంతుడా, ఏమి రాశావురా? ఆ మోహన్ లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే నాకే బాధ ఉండేది కాదు. తిను, బాగా తిను, బాగా తిను, ఒంగోలు గిత్తలాగా తిను. చేసుకునే కసరత్ ఏదో లోపల తలిపేసుకుని చేసుకోరాదు. నీ పర్సనాలిటీ మేమంతా చూసి మురిసిపోవాలనా? జై వీరాంజనేయ. అమ్మాయి బుద్ధిమా, వయసులో ఉన్నదానివి, పైగా విసంతవి. ఈ కాలం మగపిల్లలని నమ్మకూడదమ్మా. దక్కడ తీసుకున్న లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. తొందరగా కానివ్వండి, కొంచెం దూరం. ఏమిటి మరీను? కష్టభరితంబు బహుళ దుఃఖ ప్రదంబు సార సంసారమందు. నాయన, ఆ చేత్తో ఒక బకీడి నా ఎత్తిన పోయి. నాయన మోహను, చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? స్నానం చేస్తున్నా. అది సరేనయ్యా, నీ ఉద్యోగం ఏమిటి అని? మనుషులు చంపడం. ఇక్కడ కాదండి, మిలిటరీలో. అనవసరంగా అళ్ళగొట్టావు కదయ్యా. ఎప్పుడు వెళతావు? యుద్ధం వచ్చినప్పుడు. ఆహా, యుద్ధం వచ్చినప్పుడు వెళతావా? ఏంటి మురళి, ఏమైంది? నువ్వు కలుస్తుంది రాజా, నాకు భయంగా ఉంది. నువ్వు నా దగ్గర పడుకో రాజా, పడుకోవా? అలాగే మురళి, అలాగే. పిచ్చమ్మ గారు, మీరు విధవలు కదా, ఈ తులసికోట చూడు తిరుగుతున్నారేమిటి? నాయనా మోహనుడు, విధవలు కనుక తిరిగితే వచ్చే జన్మలో పుణ్య స్త్రీలుగానే ఉండిపోతారు. ఓహో, ఇప్పుడేం పోయిందండి? మీరు ఒప్పుకొని వయసు ఉండాలే, కానీ ఈ జన్మలోనే పునః పునః స్త్రీలు కావచ్చు కదా. ఏమిటేమిటి పునః పునః స్త్రీలా? నీ మహాన సంస్కృతం కూడానా? నిజం మడిపోను, పొద్దున్నే ఎంత కొత్త కూసావు, ఇంకా ఏమి తిరిగి తెస్తారే? లోపలికి తగలడండి, వీడి కళల్లో పడ్డాం. మురళి, మురళి, ఏమిటి అలా చూస్తున్నావు? రాజా, నేను అలా స్కూల్కి వెళ్ళొద్దా? వెళుతూ కాని మురళి, వెళుతూ కాని రా. ఇరవై ఐదు రూపాయలు.
అబ్బాయి తెలియదండి లేరా? లేరు. మరి మీరేమవుతారు? నేను నేను గార్డియనా? మిస్టర్ ఆనంద్, ఈ కురాన్ని యూకేజీలో కూర్చోబెట్టు. వెళ్ళు మురళి, జాగ్రత్త. ఏమండి ఏమండి, మంచి నేను తాగండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఎలా ఉందని చెప్పాలమ్మా. చావు బ్రతుకుల మధ్య ప్రతి రాత్రి ఇలా విలా వెళ్ళాడిపోవడం నాకు అలవాటైపోయింది. తెచ్చుకున్న మందులు వాడొచ్చు కదా? బ్రతుక తలుచుకున్న వాడి కదమ్మా మందు. నాకెందు? నీకెవరు లేరా? లేకే. ఒక మనిషికి నా అనేవాళ్ళు ఎందరుంటారు? అంతకన్నా ఎక్కువగాని ఇద్దరు కొడుకులు, కూతురు, చెల్లెళ్ళు, మనవాళ్లతో సహా ఉన్నారు. వాళ్ళున్నది నా కోసమా, నా ఆస్తి కోసమా అన్న నిజం నేను తెలుసుకున్న మరుక్షణం వాళ్ళు మాయమైపోయారు. నేనెప్పుడు చస్తానా అని నా చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దయా, దాక్షిణ్యాలు, మంచితనం మీలో ఉన్నాయి. అంతకన్నా మించిన ఆత్మీయులు ఎవరు కావాలి చెప్పండి. నిజమేనమ్మా, అందుకే సమయాన్ని కాదుకోమని భగవంతుడు నిన్ను పంపించాడు. లేకపోతే ఈ పాటి మాట్లాడకండి. నేను ఇంట్లో అడుగు పెట్టిన మొదటిసారి మీరేమన్నారో గుర్తుందా? కన్న తండ్రి లాంటి వాళ్ళని. ఇప్పుడు నేను అంటున్నాను, కన్న కూతురు లాంటి దాన్నని. మీరు నా కోసమైనా బ్రతకడానికి ప్రయత్నించండి. చాలా చాలు, ఈ ఒక్క మాట చాలా. బాబాయ్ పండు తాగు. నువ్వున్నావో లేవో నన్న సందిగ్ధంలో ఉండగా నేనున్నానంటూ పెళ్లి జరిపావు. అందుకు నిదర్శనంగా మిగిలిన ఈ మాంగళ్యాన్ని కూడా అమ్ముకునే పరిస్థితి రానిపోతూ నా మురళిని పస్తులుంచే దుస్థితి కల్పించొద్దు భగవాన్, కల్పించొద్దు. ఏంటి అలా చూస్తున్నారు, కూర్చోండి. ఏం లేదు, మీరు మీరేనా అని. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నారు తెలుసా? అవును, అదృష్ట దేవత నా ఇంట్లోకి అద్దెకు వచ్చింది. ఆమె దయవల్లే నేను మళ్లీ బ్రతికాను. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా వేళకు మీరు రాసిచ్చిన మందులిచ్చి నన్ను మళ్లీ మనిషించేసి. ఎవరండి ఆమె? రాధ అని. అదుగో మీరా. నమస్కారం అండి. నమస్కారం. నేను మీకు గుర్తున్నానా? అంత తేలిగ్గా మర్చిపోతానా? డాక్టర్, రాధ మీకు ముందే తెలుసా? తెలుసు బాబాయ్, ఒకప్పుడు రౌడీల బారి నుండి నన్ను కాపాడారు. ఆ తర్వాతే మీ పంచన చేరే అదృష్టం నాకు కలిగింది. కానీ వీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అని ఇప్పుడే తెలిసింది. కేవలం డబ్బుతో జబ్బుతో సంబంధం పెట్టుకునే డాక్టర్ కాదమ్మా వీరు, మనసుతో మందించి మమతతో నయం చేసే డాక్టర్. రాఘవ్ గారు నన్ను మరీ పొగిడేస్తున్నారు. మీరే లేకపోతే కేవలం నా మందులతో రాఘవ గారి ఆరోగ్యం కుదిరిపడేది కాదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అదే బాబు, నేను మీతో చెబుదాం అనుకున్నా. ఆ అమ్మాయికి నీడనైతే ఇచ్చాను గాని బ్రతుకు తెరువును చూపించలేకపోయా. అలాగా? మీకు అభ్యంతరం లేకపోతే మా నర్సింగ్ హోమ్ లో నర్సుగా చేరండి. మరి నేను ఏ నర్సు కోసం చదవలేదంటారు? నర్సులకు లేని ఓపిక మీకుందని తెలుస్తూనే ఉంది. ఈ రోజు నర్సింగ్ హోమ్కి రండి. వెళ్ళొస్తానండి. మంచిది, వెళ్ళొస్తాను. బాబాయ్ మీరు నా ఈ జన్మతోనే తీసుకోవాలని చూడకమ్మ. చూడు సిస్టర్, ఈమె పేరు రాధ. ఇక నుంచి మన నర్సింగ్ హోమ్ లోనే నర్సుగా పనిచేస్తుంది. ఉద్యోగం కొత్త,
కాస్త దగ్గరుండి గైడెన్స్. అలాగే సార్. చూడండి రాధ గారు, ఇక్కడ మీరు సంకోచపడాల్సిన పనేం లేదు. మీకేం కావాలన్నా నన్ను అడిగి తెలుసుకోండి. మీ జీతం 300. ఇదిగోండి అడ్వాన్స్. థ్యాంక్స్ అండి. మందు చేదుగా ఉంది. తాగమంటుంటే తాగును. చూడండి ఆ మందు లేవండి. చూడు బాబు, మందు తాగొద్దు గాని అసలు నీ బాధ ఏమిటో చెప్పు. కడుపులో నొప్పిగా ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉంది. మరి నీకింటికి వెళ్ళాలని లేదా? ఉంది, అక్కను అన్నను చూడాలనుంది, ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవాలనుంది. అయితే నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళాలంటే రోజు టైం ప్రకారం మందు తీసుకోవాలి. అప్పుడు నీ కడుపు నొప్పి జ్వరం తగ్గిపోయి నువ్వు ఇంటికి వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు. ఏ మందు తాగు మరి. వెరీ గుడ్. డాక్టర్ గారు పిలుస్తున్నారు. పిలిచారా డాక్టర్? కంగ్రాచులేషన్స్ రాధా. ఎందుకు? విత్ ఇన్ నో టైమ్ యూ హావ్ పిక్డ్ అప్ యువర్ వర్క్ బెటర్ దెన్ ట్రైన్ నర్సెస్. థ్యాంక్స్ డాక్టర్. చాలా మంది జీతం కోసమే పనిచేస్తూ ఉంటారు, కానీ పనిలో జీవితాన్ని సార్థకం చేసుకునే నీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు రాధా. అలాంటి వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీలానే కొందరే ఉంటారు డాక్టర్. బై ది వే, ఇప్పుడే ఒక హార్ట్ పేషెంట్ వచ్చి మన నర్సింగ్ హోమ్ లో జాయిన్ అయ్యారు. పేరు జగన్మోహన్ రావు గారు. చాలా పెద్ద మనిషి, ఎన్నో దాన ధర్మాలు చేసి సంఘానికి మేలు చేసిన వ్యక్తి. నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కానీ మా మురళి. ఇట్స్ ఆల్ రైట్, డే డ్యూటీ నువ్వు చూసుకుంటే చాలు, నైట్స్ నేను పర్సనల్ గా అటెండ్ అవుతాను. అలాగే డాక్టర్, వస్తాను. మురళి, ఇంకా మీ అమ్మ రాలేదా? ఎవరు? రాధా. అదేమిటి, మీ అమ్మని పేరు పెట్టి పిలుస్తావా? అమ్మాని పిలవా? రాధా మా అమ్మ కాదు. మరెవరు? రాధే. నేను చెప్పనా, కృష్ణుడి ప్రియురాలు. అదిగో. మురళి, ఏమిటలా ఉన్నావు? రోజు చూడగానే పరిగెత్తుకొచ్చేవాడివి. పద. మురళి, ఏమిటలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరి సరే గాని కాఫీ తాగు. నాకొద్దు. ఏ, నా మీద కోపం వచ్చిందా? లేదు. మరి నిన్నేమని పిలవాలి? రాధాని. నువ్వు నాకెవరివి? నేను మీ రాధని. రాధ అంటే కృష్ణుడి ప్రియురాలు, అంతేనా? మురళి, అలా అని నీతో ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు రాధ. వాళ్ళన్న రాధ కృష్ణుడికి ప్రియురాలు మాత్రమే, కానీ నేను నేను ఎలా చెప్పను మురళి? చెప్పినా అర్థం చేసుకునే మనసు వయసు నీకు లేదు, ఎలా చెప్పను? నేనేడిస్తే నీకే. నేను చూడలేను. అదే మురళి, మనిద్దరికి ఉన్న బంధం అదే, కంటికి కన్నీటికి ఉన్న బంధం, పవిత్రమైన బంధం. ఏం కూరగాయలో ఏం పాడో, కొనబోతే కొరువుగా ఉంది, అయినా తప్పదుగా. పసి నీళ్లు బంగారం గాను సుఫాను మార్కెట్కి వెళుతుంటే నువ్వు ఎదురొచ్చి తక్కావేమిటే? నీ మహాన సజనాలు కూడాను నిన్నెవరో ఎత్తుకోరలే. అయ్యో రాత, నా మహానికి తోడు ఎవరైనా ఎత్తుకోవడం కూడానా? ఏ కారు కిందో లారీ కిందో పడితే ఆ యమధర్మరాజు ఎత్తుకుపోతాడేమో అని నా భయం. అది ఇలాగి నువ్వు బియ్యంలో రాళ్ళేరు తగలడు. సరేలే, బియ్యంలో రాళ్ళు రాళ్ళల్లో బియ్యం ఏంటి వెళ్తున్నావు?
ఎక్కడ పెడుతున్నావు? యదమున్న ముఖం వేసుకుని ఎదురొచ్చిన తాలక ఎక్కడికైనా అడుగుతున్నావా? ఏమిటి నాది వెద ముఖం, ఇది పెద్ద ముత్తైన ముఖం అయినట్టు. నోర్మే, లేకలేక నేను మార్కెట్ కు వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతావు? నేను ఏ సైకిల్ కింద పడితేను? సైకిల్ ముక్కలైపోతుంది. పిచ్చి పిచ్చి వాగడు వాగంటే పళ్ళు నాలగొడతాను. నేను అసలు మార్కెట్కే వెళ్ళను, నువ్వు తెచ్చుకో. మరి డబ్బులు అందులోనే తగలట్టాను. ముప్పావల కాయగూరల కోసం మార్కెట్ కు వెళ్ళాలా? నమస్కారం అండి. రామ్మా, రా. ఎలా ఉన్నారు? రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి బాగానే నిద్రపోయారమ్మా. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. మందు తాగండి. మర్యాద నిలబెట్టావు. నూటికో కోటికో ఏ ఒక్కరి మీదనో నువ్వు చేసిన ట్రీట్మెంట్ పనిచేస్తుంది. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది? ఒకప్పుడు నా స్నేహితురాలు తల్లి ఒక హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తుండేది. ఇలాంటి సమయాల్లో హృదయ స్పందన కలిగిస్తే మళ్లీ బ్రతకొచ్చని ఆవిడ చెప్పిన మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది డాక్టర్. ఏమైనా ఆయన అదృష్టవంతుడు డాక్టర్. ఈయన భార్య షీల్ బి ఆల్ రైట్. శ్రోత పడిపోయారు. కమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లోపలికి రమ్మా. నీ దయ వల్ల మళ్ళీ సూర్యోదయం చూడగలుగుతున్నానమ్మా. మీరు పెద్దవారు, దండం పెట్టకూడదు. పెద్దవాడినేనమ్మా, కానీ నువ్వు దేవత అమ్మా. నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవత అమ్మా. తల్లి రుణం తీర్చుకోవచ్చు, తండ్రి రుణం తీర్చుకోవచ్చు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాకుండా ఉందమ్మా. చూడమ్మా, భగవంతుడు ఈ ప్రపంచంలో ఒక మనిషికి కావలసిన ఆస్తి అంతస్తు అన్ని ఇచ్చాడమ్మా. కానీ నువ్వు అంతరించిపోతున్న ఆయుష్ పెంచి బ్రతికించావమ్మా. నీకేం కావాలో చెప్పమ్మా, నా సర్వస్వం నీకు అర్పిస్తానమ్మా. కన్నబిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. చెప్పమ్మా, చెప్పు. నాకేమీ వద్దు సార్. మీరేదైనా ఇవ్వగల గొప్పవారని నేను మీకు సేవ చేయలేదు. ఒక మామూలు నర్సుగా నాకు చేతనేది నేను చేశాను. మీ అదృష్టం కొద్దీ మీరు బ్రతికారు. అదే నర్సుగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీ మనసుకు ఏ విధమైన ఉద్వేగాన్ని రానివ్వకండి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. అమ్మా రాధ. Thank you.
తీసుకోమ్మా. అన్ని ఐశ్వర్యాలని మించింది ఐదోతనం. ఏది కాదన్నా, ఏ ఆడది దీన్ని కాదనలేదు, కాదనకూడదు. అలాగేనమ్మా, పసుపు కుంకుమలకున్న విలువ, మాంగళ్య బంధానికున్న మహిమ నాకు తెలుసు. తీసుకుంటారమ్మా, తీసుకుంటాను. అమ్మా, ఏమిటి పని? అపచారం కాదమ్మా, ఆరాధన. ఈ మూడు ముళ్ళ బంధం ఏర్పడ్డ నాటి నుంచి అది కలకాలం నిలవాలని ఏ తల్లికి నోములు నోచాను, ఈ మాంగళ్యం కళకళలాడుతూ ఉండాలని ఏ దేవతను ఆరాధించాను. ఆ తల్లే నీ రూపంలో వచ్చి తెగిపోయిన బంధాన్ని జారిపోకుండా తిరిగి ముడివేసిందమ్మా. వెళ్ళమ్మా, కన్నుల పండుగ దీన్ని కట్టుకుని కనపడు. అయ్యో, మీరు లేచి వచ్చారేమిటండి? నేను తీర్చుకోలేని రుణం నువ్వు తీర్చుకున్నావు చెంత. లేదండి, ఆ అమ్మాయి రుణం ఇంతటితో తీరేది కాదు. బంగారు తల్లెల్లే ఉన్నావమ్మా, ఏది ఒకసారి అటు తిరుగు. అమ్మా, ఇది ఇదేమిటమ్మా? మా ముచ్చటమ్మా. అది కాదమ్మా, నాకు నీలాంటి ఆడపిల్ల లేని కొరత ఇలా తీర్చుకుంటున్నానమ్మా. నీకు అమ్మ అనిపించుకునే అర్హత నాకు లేదంటే చెప్పు. అంత మాట్లాడకమ్మా. ఇంతకాలం మా అమ్మని కనీసం ఫోటోలో చూసుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది. ఇప్పుడు అది మీలా చూసుకుంటున్నానమ్మా. పసుపు కుంకాలతో నూరేళ్ళు చల్లగా వరదలు తల్లి. వెళ్ళొస్తానమ్మా. అలాగే. నిజంగా మీకు ఇలాంటి సిస్టర్? నో, ఐ మీన్ అంతకంటే ఎక్కువ. రాధ మా నర్సింగ్హోంలో ఉండడం నిజంగా మా అదృష్టం. ఏం తలా చూస్తున్నావు? ఎంత అందంగా ఉన్నావు రాధ నువ్వు. అచ్చం పెళ్లి కూతురులా అన్నావు. ఎంత ముద్దస్తున్నావో తెలుసా? అది
ఇది నిజం కళ నిజం కథ నిజం బాగుందాయి అనుభవం ఈవేళ జరిగింది అంటే ఈ తీపి పలు తీపి అంతే కలయుతులుగా నిలిచిందా అలరుదలు కదిలిందా చిలకి గొర్రెలు తొడిగిందా ఈవేళ జరిగింది అంటే బాగుందమ్మా ఎంత కొన్నావు ఎవరో ఇచ్చుంటారులే అచ్చమ్మ గారు ఎందుకు ఎవరో పుచ్చుకునేవాళ్ళు ఉంటే రాదలాంటి ఆడపిల్లకి ఇచ్చేవాళ్ళే కరువా నిన్న కాక మన ఉద్యోగంలో చేరి అంత పెద్ద చీర ఖరీదైన హారం కొనటం మాటలా ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా లోకం కోసమైనా అద్దుల్లో ఉండక్కర్లా మా కాలంలో ఇలా కాదమ్మా జందాపై కపిరాజు జందాపై కపిరాజు ముందు నాయన మోహన మురళి మోహన ఎలా దయచి దయచి కమ్ హియర్ ఏమిటి మా ఇంచు హుషారుగా ఉన్నావు మిలిటరీ నుంచి కబురు వచ్చిందండి మిలిటరీ నుంచి కబురు వచ్చిందా అది సంతోషమా మరి మా వృత్తికి అది సంతోషకరమేగా అది నీ దురదృష్టం ఆ చేతిలో ఉన్నది ఏమిటి నాయన ఇదే ఇది మీకెందుకులండి పర్వాలేదు చెప్పవయ్యా ఇది అంబోజీపేట అవరమా కాదండి త్రిపుల్ ఎక్స్ రమ్ రమ్మంటే బ్రాందీ లాంటిది బ్రాందీయా ఇదేం అలవాటు అయ్యా పాడలవాటు అలవాటు కాదయ్యా ఇది మా వృత్తికి కావలసింది కావలసిందా అవును ఆ చలికి తట్టుకోగల శక్తి మాకు తగ్గ ధైర్యం కావాలంటే అంటే ఇది పుచ్చుకుంటే ధైర్యం వస్తుందన్నమాట అయితే నాకు కొంచెం పోయివయ్యా ఇది మీకెందుకులండి నాయన మోహనుడు నా అవస్థ నీకు తెలియదయా నాకు ధైర్యం కావాలయ్యా ధైర్యం పోయివయ్యా పోయి ఏమన్నా తీర్థం అనుకున్నారా గ్లాస్ తీసుకొని పోస్తాను గ్లాస్ ఏం కర్మ చెంబే ఉంది పోయి నాయన పోయి 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 నాయన గాంధీవము ధరించి ఈ గాంధీవము ధరించి ఈ గాంధీ పరుగు పోతుంది కొట్టగా
నిజం చెప్పండి, మీరు కొట్టారా లేకపోతే మీ ఆవిడ మిమ్మల్ని కొట్టింది? నాన్న నువ్వా, ఏమిటి ఇలా వచ్చావు? అదేంటి నాన్న, నిన్ను చూడాలని నువ్వు ఒంటరిగా ఎంత బాధపడిపోతున్నావని ఎవరు ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చానన్న. సరే సరే, ఉద్ధరించాం. వచ్చేవాడివి ముందు చవరాయకూడదు. అదేంటి నాన్న, ఇవాళ నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళానన్న, ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటానన్నా. మరీ అంత ఇదిగా చూడక్కర్లేదు, ఇంటిని ఇల్లుగా చూస్తే సార్. సరే సార్, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. అలాగే. డాక్టర్, స్టెతస్కోప్ పట్టుకునే చేతుల్లో వైలెనా? సంగీతం సర్వరోగ నివారణి. మనసు బాగుండనప్పుడు దీన్ని మించిన మందు మరొకటి లేదు. నిజమే. అరే, మీరింకా ఫోన్ చేయలేదా? అవును, ఇదొక పెద్ద పని, అయినా తప్పని పని. ఆగండి, నే వడ్డిస్తాను. ఇలా అవస్థ పడకపోతే ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. ఓ, ఎందుకు చేసుకోకూడదు? నేను అదే ఆలోచిస్తున్నా. ఆలోచిస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? అది నిజమే. పెళ్లి అనేది ఒక్కొక్కప్పుడు అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. పోనీ, మీ తరఫున ఒక మంచి అమ్మాయిని నన్ను చూడమంటారా? అంత శ్రమక్కర్లేదు రాధ, నేనే ఒక అందమైన అమ్మాయిని చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో తెలియదు. మీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడదు? ఏమో, సమయం చూసి అడిగి చూడాలి. అన్నట్టు ఈరోజు ఆపరేషన్ ఉంది, మర్చిపోయారా? ఇలా పెళ్లి ఆలోచనతో ఆపరేషన్ చేశారంటే పేషెంట్ పెళ్లి అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు రాధ, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాటు చూడు. అలాగే. కాన్వెంట్కి లేట్ అయిపోయింది కదా. అండ్ సారీ రాధ, నా కార్లో వెళ్తానరా. మురళి, మురళి, డాక్టర్ చూడండి. అదేదో సినిమా వచ్చిందట, ఐ లవ్ యూ ఏదో, దానికి వెళదామా? వెళ్దాం పిండి. ఎంత ధైర్యం, ఎంత తెగింపు పిండి. ఇప్పుడు ఇంటికే తీసుకొచ్చేసింది. అదేనమ్మా, పిదపకాలం పిదప బుద్ధులును. మా రోజుల్లో మేము ఇలా కాదమ్మా. మరి ఎలా పిండి? విచిత్రంగా ఉంది రాధ, ఎవరైనా బాధపడుతున్నప్పుడు అమ్మ అంటారు, ఇతను రాధ అంటాడేమిటి? బాధలో కూడా అమ్మను మరిపించే బాంధవ్యాన్ని మురళి నా మీద పెంచుకున్నాడు డాక్టర్. నేను చేసుకున్న అదృష్టం అదేనేమో. బాధపడదు రాధ, మురళికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నాకేదో భయంగా ఉంది డాక్టర్. ఏం భయం లేదు, నేనున్నానుగా. అంతగా తగ్గకపోతే నర్సింహం తీసుకెళ్తాను. డాక్టర్ కాఫీ తీసుకోండి. రాధ, జ్వరం తగ్గిపోయింది, విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకుంటాడు. ఈరోజు నువ్వు హాస్పిటల్కి రానక్కర్లేదు. థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్.
రాత్రంతా అబ్బాయి ఇక్కడే ఉన్నాడంటావా? ఆ వేళప్పుడు వచ్చేది ఇక్కడ ఉంటానికేగా. ఏమైనా తెలివైన పిల్లే. అందుకో వచ్చారు బయటికి. చూసావా అబ్బాయి, రాత్రి ఎవరు ఎవరు అని అడిగావే. చూస్తూనే ఉన్నాను, చాలా బాగుంది. ఎందుకు బాగున్నదు? అడిగేవాళ్ళు లేకపోతే సరి. ఇది స్థానికంప సంసారకంప అర్థం కావడం లేదు. ఎంత చదువుకున్న వాళ్ళైతే మాత్రం మరీ ఇంత బరీ తెగించుతావా? కాస్త లోకానికైనా వరవక్కర్లా. డాక్టర్, ఇక మీరు వెళ్ళరండి. సరే రాధా, నా వల్ల నువ్వు అనవసరంగా మాటలు పడ్డావు. మాటలు పడ్డా నాకు అలవాటే డాక్టర్. కానీ 10 మంది చేత దేవుడు అనిపించుకునే మీరు. పర్వాలేదు రాధా, నేను దేవుణ్ణైతే ఎవరేమన్నా లెక్క చేయను. మామూలు మనిషిని కనుకనే వాళ్ళన్న మాటలకు బాధపడుతున్నాను. ఇక ముందు ఎవరి వల్ల ఏ మాటలు పడకుండా చూస్తాను డాక్టర్. కానీ 10 మంది చేత దేవుడు అనిపించుకునే మీరు. పర్వాలేదు రాధా, నేను దేవుణ్ణైతే ఎవరేమన్నా లెక్క చేయను. మామూలు మనిషిని కనుకనే వాళ్ళన్న మాటలకు బాధపడుతున్నాను. ఇక ముందు ఎవరి వల్ల ఏ మాటలు పడకుండా చూస్తాను రాధా. మనసుండడమే శిక్ష అన్నాడు ఒక మహాకవి. కానీ దాన్ని అర్థం చేసుకుని పంచుకునే వాళ్ళుంటే అంతకంటే వరం లేదనుకుంటున్నాను నేను. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ మంచి మనసును నడవడికను చూసి నువ్వు నన్ను అర్థం చేసుకోగలవన్న నమ్మకాన్ని బలపరుచుకున్నాను. అందుకే ఈరోజు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పదలుచుకున్నా. చెప్పండి డాక్టర్. పెళ్ళంటే నీ ఉద్దేశం? కేవలం శరీరానికి సంబంధించిన సుఖం మాత్రమే కాదు, మనసుకు శాంతినిచ్చేది, మమతాను రాగాలను పెంచేది. కరెక్ట్, అందుకే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోదలుచుకున్నాను. చాలా సంతోషం డాక్టర్. ఎవరో ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, నాకు బాగా నచ్చింది. కానీ ఆ అమ్మాయి మనసే తెలుసుకోలేకపోయానన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారా? ఏమంది? ఇంకా అడగలేదు. ఏ సమాధానం సవ్యంగా ఉంటుందో ఉండదోనని భయంగా ఉంది. నిజంగా ప్రేమించే హృదయానికి ఈ శిక్ష ఎప్పటికైనా తప్పదు డాక్టర్. ధైర్యం చేసి అడిగేయండి. అవును, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న సమస్యల మధ్య మనస్సును అనుక్షణం చిత్రవద చేసే కన్నా ఏదో గొడ్డున పడ్డమే మంచిది. ఆ అమ్మాయి నువ్వే అయితే నీ సమాధానం? నా బ్రతికే ఒక ప్రశ్న, సమాధానాలు లేవు రావు. రాధా, నేనంటే నీకు ఇష్టం లేదా? మాట్లాడమే రాధా, మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమించాను. నువ్వే నా జీవిత భాగస్వామిగా భావించుకున్నాను. నీ అనురాగంతో నా జీవితాన్ని సార్థకం చేసుకుందాం అనుకున్నాను. డాక్టర్. ఏం రాధా, నాలో ఏదైనా లోపుందా? నేను నీకు తగనా? చెప్పు రాధా. డాక్టర్, ఏమని చెప్పండి డాక్టర్. ఎలా చెప్పను డాక్టర్? నేను ఏమిటి? చెప్పు రాధా, చెప్పు. నీకు నీకు పెళ్ళైందా రాధా? మరి ఇన్నాళ్ళుగా నువ్వు వంట బ్రతుకు ఎందుకు గడుపుతున్నావు? ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎవరన్నా డాక్టర్? నాకు మురళి తోడున్నాడుగా. అది కాదు రాధా, మీ వారు ఉన్నారు. ఎవరు? ఎక్కడున్నారు? పోని మురళి. నా హృదయంలో ఒక భాగం డాక్టర్, ఇంతకన్నా ఇంకేమి చెప్పలేను, చెప్పే స్థితిలో లేను. అవును డాక్టర్, విధి చేసిన వింత గొలుసుల్లో నేను ఒక బందీని, విషమించిన పరిస్థితుల్లో మూగపోయిన అసహాయరాలిని డాక్టర్, అసహాయరాలిని. డాక్టర్, దయచేసి విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వండి. అలాగే రాధా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రాధా, నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పండి. ఇలా అడిగానన్న బాధతో హాస్పిటల్ మాత్రం వదిలిపెట్టి వెళ్ళా డాక్టర్. నేనున్నది పడగ నీడన కాదు, గొడుగు నీడనన్న నమ్మకం నాకుంది. నేను వెళ్ళాను డాక్టర్, నేను వెళ్ళను. థ్యాంక్ యూ వెరీ మచ్.
క్యారీర్ అర్థం పగిలినట్టుంది. మార్చమంటారా? వద్దు, గతాన్ని గుర్తుగా అలాగే ఉండనే. తాతా మురళి, అప్పుడే వచ్చేసావే, మధ్యాహ్నం స్కూల్ లేదా? కాదు దాదా, ఈవేళ పేరెంట్స్ డే, నా పేరెంట్స్ ని తీసుకురమ్మన్నారు. మనకి పేరెంట్స్ లేరుగా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మురళి. అంటే ఆ బొమ్మ ఫంక్షన్ వస్తుందా? తప్పు మురళి, అలా మాట్లాడకూడదు. అది మనం రమ్మన్న చోటికి వచ్చే బొమ్మ కాకపోయినా, బొమ్మల్లాంటి మనుషుల్ని నడిపించే బొమ్మ. సరే, నన్ను వెంటనే రమ్మన్నారు, నువ్వు త్వరగా రెడీ అయ్యి వచ్చేసే. నువ్వు వెళ్తున్నాను. ఏ మురళి, టిఫిన్ చేసి వెళ్ళు. రాదా, అక్కడ మాకు టీ పార్టీ ఉంది. వేణువు మూగబోతుంది, యమున ఆగిపోతుంది.
చాలామంది ఎందరో గోపికల ఎదలు దోచిన నందబాల ఇంతింత పెరిగి మరి అంతంత ఎదిగి నన్ను మరతువా మువ్వగోపాల నన్ను మరతువా మువ్వగోపాల రాధికా తెల్లవారులు ఇలాగే కూర్చున్నావా? నిద్రపోతే నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు? నీకు నేను నాకు నువ్వు తప్ప మనకింకెవరూ లేరు కదా. మురళి, నేనంటే నీకెందుకింత ప్రేమ? ఏమో రాజా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అవును మురళి, మనస్సు అర్థం లాంటిది. ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే ద్వేషిస్తుంది. రాజా, నువ్వేమేమిటో అంటున్నావు, నాకేమి అర్థం కావట్లేదు. అవును మురళి, నీకు ఇప్పుడు అర్థం కాదు, అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. మురళి, నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదూ, కాసేపు పడుకో. లేదు రాజా, నేను స్కూల్కి వెళ్ళాలి. అర్థం కాలేదా? నీకోసమే వచ్చా. మర్యాదగా వెళ్ళిపోండి. చెప్పిన మాట వింటే మర్యాదగానే వెళ్ళిపోతా. ఎంత దారుణం, నేను నిన్ను బలవంతం చేయబోయినా అదంతా శుద్ధ అబద్ధమండి. ఆమె మాట నమ్మకండి. ఆ డాక్టర్తో తనకున్న సంబంధం గురించి నేనే జరిగాను. ఇలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలేదు, ఖాళీ చేసిపోమన్నాను. ఆ కోపంతో ఈ నేరం నా మీద ఒప్పి ఈ నాటకం ఆడుతుందండి. కాదు, అంత అబద్ధం. ససాలే ఊరుకోవమ్మా. నీ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? అమ్మాయిప్పుడు నా అబ్బాయి మీద ఇలా నిన్న మొత్తం ఏమైనా బాగుందా? సుందరమ్మ గారు, నా మాట నమ్మండి. ఒంటరిగా ఉండటం చూసి ఇంట్లో వదులు నా వినకుండా నా చేతులు పట్టుకుని పెనుకులాడి నా వేలు నన్ను ఉంగరం లాగిస్తుందండి. ఉంగరమా? ఎంత నంగరాజు లాటిస్తుంది చూసారా? కావాలంటే మీరే వెళ్ళి వెతకండి, లోపల ఎక్కడ దాచి ఉండదు. ఇదిగో ఉంగరం. ఇదేనా? అవును అదే. అవ్వా అవ్వా, ఎంత నంగనాచివే తల్లి. నువ్వు అసలు ఆడదానివేనా? సిగ్గులేదు. ఇంకా అలా మిడిగుడ్లు వేసి చూస్తావేమే, పాపిస్తున్నా. మురళి,
ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీలేదు. పడండి బయటికి. చూస్తారా రండి, సామాన్లు బయట పెడతాం. రండి రండి. ఏం చెప్పట్లేదు, నేనంతా విన్నాను. అది కదనన్నా, మరే నేను నేను మా ఇద్దరు మాకు నేనేం చేసిన పాపం. అమాయకురాలైన అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తావు నిన్ను. ఎవరిని ఏది అని ప్రయోజనం లేదు. ఇదంతా నేను చేసుకున్న పాపం. ఎంత మంచిగా బ్రతకాలనుకుంటున్నా, నాకు చెడే ఎదురవుతుంది. ఈ లోకం నన్ను బ్రతకనివ్వదు బాబాయ్, బ్రతకనివ్వదు. అమ్మా బాధపడకమ్మా, ఎవరి పాపాన వాళ్ళు పోతారు. నీ నిజాయితీ నాకు తెలుసు, లోపలికి వెళ్ళా. వద్దు బాబాయ్, ఇంత జరిగాక ఇక నేను ఇంట్లో ఉండలేను. నన్ను వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అమ్మా రాదా, నా మాట వినమ్మా. నేను బ్రతికుండగా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదమ్మా. నన్ను క్షమించండి బాబాయ్, నా మీద మీకేమాత్రం అభిమానం ఉన్నా నా దారి కట్టు చెప్పకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి బాబాయ్, నన్ను వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్తాను. ఇందులో తప్పే ఉంది మురళి, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్నట్టు. పరీక్షలు బాగా రాసావా? బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను. వెరీ గుడ్. సెలవులు ఇచ్చారు కదా, ఏం చేయదలుచుకున్నావు? టైప్ నేర్చుకోవడం, జాలీగా సినిమాలకు వెళ్ళడం. అవును, పరీక్షలు బాగా రాస్తే గుడికి వెళ్ళొస్తానన్న. వెళ్ళవా? వెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా? నా కోసం కాకపోయినా నీ కోసమైనా వెళ్లాల్సిందేగా. వస్తా మురళి. ఇలాగైనా వెళ్ళేది స్నానం చేవా. సారీ రాధా. మామూలుగా కిందే నడుస్తానండి, కానీ పైన బొమ్మలేవు కదండి, అందుకని పైన నడిచాను. కింద నడుస్తానండి. మీరు సడన్ గా వంగుతారనుకోలేదండి, సారీ అండి. ఏం అనుకోకండి. ఏమిటండి ఇది? నేనేం చేసుకోనండి? మరి నన్నేం చెమంటారండి? మీకేం అభ్యంతరం లేకపోతే మీ తలలో పెట్టుకోండి.
నాకేం పర్వాలేదు కదా డాక్టర్ గారు. ఆ భార్యాభర్తల ముఖం చూస్తేనే జబ్బులేని పోతాయి పిచ్చిరా. మీరు పొరపాటు పడుతున్నారు, మీ ఇద్దరం భార్యాభర్తలం కాదు, నాకింకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరిని చూస్తే అలా అనిపించింది డాక్టర్, ఏమనుకోకండి. పర్వాలేదండి. ఇక నుంచి పేషెంట్స్ ఉన్నప్పుడు నా పక్కన డ్యూటీని లక్ష్యం చేయమను. ఏం డాక్టర్, వాళ్ళు ఎలా అన్నారో నేను బాధపడ్డానన్నా? దారిన అన్న చెల్లెలు పోతున్నా భార్యాభర్తలంటుంది లోకం. అంత మాత్రాన్ని ఇద్దరూ కలిసి నడవకూడదని ఎక్కడుంది? అన్నా చెల్లెల మధ్య అభిమానం ఉండొచ్చు, కానీ ఆరాధన ఉండదు రాధ. అయ్యూ రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతునితో వచ్చెను, రాముడు హనుమంతునితో వచ్చెను. రావణుడు ఏనుగు మీద వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతుతో వచ్చెను, రావణుడు ఏనుగు మీద వచ్చెను, రాముడు హనుమంతుతో వచ్చెను. రాముడు అసలు చెప్పి ఎందుకలా అడుగుతారు అసలు చెట్లు? అబ్బాబ్బా, కాసేపు మీ పురాణం ఆపుతారా లేదా? రాము సోము, మిమ్మల్ని మనసులో చదువుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏనన్నా, వాళ్ళకి సరే బుద్ధి లేదు, మీరు కూడా అలా దగ్గర కలుస్తూ చదువుకోవాలా? నాది నాకు వినపడాలి కదమ్మా. నువ్వు ప్రైవేట్ చెప్పే కుర్రవాళ్ళు నోరు ముయ్యండిరా అంటే నా నోరు ముయ్యిస్తారు. ఇక మీ అమ్మ అంటావా, కుట్టు మిషన్ మానమంటే మానదు, ఏదో పెద్ద సంపాదించి కుటుంబాన్ని అంతా తనే పోషిస్తున్నట్టు మాట్లాడుతుంది. నేనా కేవలం నిమిత్త మాత్రుణ్ణి, అంతా పైవాడిదయ్యా. నేనేం చేయగలనమ్మా? నువ్వేదైనా చేయగలిగితే అసలు బాధ ఏముంది? బాధే ఉంది, ఏమీ లేదు, అంతా పైవాడిదయ్యా. ఏ ముద్దు, ఆ రేడి అప్ప అక్కడ పెడతావే లేదా? ఎందుకమ్మా నీకు ఇస్తామా? శ్రమ ఉందమ్మా, కూతురువైనా కొడుకులా సంసారాన్ని మోస్తున్నా నీకు కొంత చేయూతనిస్తున్నానన్న తృప్తి. ఏం తృప్తోనమ్మా, పోనీ నీ శ్రమకు సరిపడే ఫలితమైనా ఉందా? చూడమ్మా, చేసే ప్రతి పని శ్రద్ధగా చేయటం మన వంతు, ప్రతిఫలం భగవంతుని ఇష్టం. సరే నీ ఇష్టం అమ్మా, ఇదిగో జీతం. అమ్మా కొంచెం కాఫీ ఉంటే ఇవ్వమ్మా. అలాగేనమ్మా. సినిమా చూడడానికి వచ్చానండి మనిషి. తలా ఆంధ్రప్రభ ఎడిటర్ కూచిపూడి సత్యసుబ్రహ్మణ్యం. ఒరే బాయ్, ఏం చేస్తున్నావురా? ఆరో నెంబర్ మిస్టర్ కాయలేస్తున్నానండి. అలాగా ఏడు, విజయవాడ శనివారం 1979. ఎవరు? ఉక్కుమోహన్ గారు అబ్బాయివా? మీ నాన్నగారు చెప్పారులే,
కనీసం టైం కొట్టేది చేపించమని. వెళ్ళి 11 నంబర్ మిషన్ మీద కూర్చో, నేను వస్తున్నాను. అలాగేనండి, 11 నంబర్ మిషన్. మిషన్ మీద కూర్చోమంటే మిషన్ కూర్చోడం కాదయ్యా, సూర్యు మీద కూర్చొని మిషన్ మీద చేత కొట్టాలి. నువ్వేంటినాయనా? నాకు 12 గంటలు రావడం కుదరదు సార్, అందుకని 1 to 2 అవర్ లో. 1 to 2 ప్రతివారు అదే టైం ఎందుకు అడుగుతాడో నాకు తెలుసు, అది అమ్మాయిలు వచ్చే టైం. వయసులో ఉన్నప్పుడు నేను కూడా అంతేలే. అదేం కుదరదు, ముందు కొట్టుకో. ఏం ఇష్టమే సార్? ఏది ఖాళీ ఉంటే కొట్టుకో, ముందు పో. అలాగే. అమ్మాయి పద్మ, అబ్బాయి సింగకి నేర్పు. అరే మీరా? అవునండి, నేను. మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి. చూడండి, ఒకవల ఆరుపే వెన్నెల అది కదిలిందంటే ఎద తాకిందంటే చెయ్యో పిల్లల కమల ఆరుపే ఒకవల ఆరుపే వెన్నెల అది కదిలిందంటే ఎద తాకిందంటే ఒళ్ళె గుల్లయ కమల ఆరుపే ఒకవల ఆరుపే డబుల కదలి కదా మరి తినుకుల సరిగమరా, అవి కదబుల కదలి కదా మరి తినుకుల సరిగమరా, అవి చంపల మిసము సగా మరి తింకుల మిలమిలరా. ఒకవల ఆరుపే వెన్నెల అది పగిలిందంటే ఎద తాకిందంటే హై ఒళ్ళెగున్నాయట్లమల్ల ఆరుపే ఒకవల ఆరుపే వెన్నెల. చరణాలు
అది తగినంటే ఏదో తాకిందంటే కోయో పిల్ల ఎట్ట మళ్ళ చూపే ఒక వల్ల కొంపటిసి ఇప్పుడే తాళగడతావేంటి? దానికి ఇంకా టైం ఉంది. ఈ రోజు మా లెక్చరర్ పెళ్లి, ఇద్దరం కలిసి వెళ్దామని. పనేవాడివే, ఇలా మన ఇద్దరిని జంటగా ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? అందుకని నువ్వు వెళ్తే నేను ఇంటికి వెళ్తా. బై బై. సారీ రథ, నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు, కొంచెం ఆలస్యండి. ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి. పెళ్లికా? అదే రాధ, మా లెక్చరర్ది. అదొక విచిత్రమైన పెళ్లి. విచిత్రమైన పెళ్ళా? అవును రాధ, సరితాదేవి అని ఓ 30 ఏళ్ల వయసు ఉంటుంది, ఓ 25 ఏళ్ల కుర్రాన్ని పెళ్లి చేసుకుంది. అలాగా? అవును రాధ, ఆ అబ్బాయిని చూస్తే చాలా చిన్న కుర్రాల్లా ఉన్నాడు. తప్పే ఉంది. ఆహా, తప్పు కాకపోవచ్చు, కానీ ఇద్దరికి మధ్య 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. ఏ 40-50 ఏళ్ల మగవాడికి 16 ఏళ్ల అమ్మాయిని కట్టపెట్టడం లేదు? అదే తనకంటే 10 ఏళ్ల చిన్నవాణ్ణి ఒక ఆడది పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? అది కాదు రాధ, ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడే. మురళి, ఈ కాలంలో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కులు ఉండాలని, జాతి భేదం ఉన్నంత మాత్రాన నీతి భేదం ఉండాల్సిన అవసరం లేదని పెద్దవాళ్ళంతా వేదికలకి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మనమే కదా వింటూ చప్పట్లు కొడుతున్నాం. ఉపన్యాసం వేరు, జీవితం వేరు. అలా ఉపన్యాసం ఇస్తున్న ఎందరో తమ దాకా వచ్చేసరికి వెనకడుగు వేశారు. భార్య కన్నా భర్త అన్ని విధాలా అధికుడిగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. దేశం ఏదైనా మనుషులు ఒక్కటే మురళి, మనిషికి వయసు కాదు ప్రధానం, మనస్సు. ఈ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనైనా ఆచారాన్ని మించిన అనురాగం, అన్నిటినీ మించి పరిస్థితులు ఎదిరించినప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. వాళ్ళ సంసారాలు పిల్లా పాపలతో సవ్యంగానే ఉన్నాయి. నీలాంటి ఎదురు ప్రశ్నలు వేసే స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పే ఆ లెక్చరర్ అంత తెలివి తక్కువదని నేను అనుకున్నాను. ఆమె సంగతి ఏమో గాని, నువ్వు మాత్రం అంతకన్నా తెలివైందని. అచ్చరే, ఏమిటి ఆమెను అంతగా వెనకేసుకొస్తున్నావు? ఏమీ లేదు, సాటి ఆడదాన్ని కాబట్టి. ఆ, ఫోన్ చేద్దుకనరా. వద్దురాధ, నేను అక్కడే తినొచ్చాను. నువ్వు తిన్నావా? నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా? సారీ రాధ, సారీ. నువ్వెళ్ళి త్వరగా ఫోన్ చేయి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉందంటే. కన్నా భర్త అన్ని విధాలా అధికుడుగా ఉండడం అన్నదే మన దేశ సంప్రదాయం. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఎంతైనా ఆడది ఆడదే, మగవాడు మగవాడి. ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉన్నట్టు, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉన్నట్టు, ఇద్దరికి 10 ఏళ్ల వయసు తేడా ఉన్నట్టు. రాధ, ఎందుకు ఈ మనోవేదన? ఈ సమస్యని ఎంతకాలం నీ మనసులో దాచుకొని నువ్వు ఇలా మదనపడతావు?
ఇది నిప్పు లాంటి సమస్య. నీ జీవితాన్ని పూర్తిగా దహించక ముందే నిజం చెప్పే. మనోభావాలు మలుపు తిరిగే ఈ వయసులో మురళీను వణుకున్నప్పుడు నీకు దక్కుతాడన్న నమ్మకం ఏముంది? ఒకవేళ అటువంటి విషమ పరిస్థితి ఏర్పడితే చెప్పకపోవడం నీ తప్పే అవుతుంది. అప్పుడు కన్నీటితో కళ్యాణ ఫలితాన్ని పొందలేవు. లే, ఒక్క క్షణం ఆలస్యం చేయకు. ఆగు రాధ, నీది తొందరపడి బయట పెట్టాల్సిన సమస్య కాదు. ఇన్నాళ్ల నీ నిరీక్షణ, నీ తపస్సు, నీ తపన ఒక్క క్షణంలో వృధా చేసుకుని ఇప్పుడున్న మనశ్శాంతికి కూడా నువ్వు దూరం కావద్దు. అంతేకాదు, అది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మురళీ జీవితం కూడా అశాంతి పాలు చేసిన దాని పోతావు. రాధ, నీ పిరికితనం నీ ఆవేశాన్ని అణిచివేస్తుంది. ఏ ధైర్యంతో ఈ సమస్యని ఇన్నాళ్ళు ఎదుర్కొన్నావో అదే ధైర్యంతో చెప్పే. వద్దు రాధ, ఆలోచించు, చెప్పే. వద్దు రాధ, ఆలోచించు, చెప్పే, చెప్పే, చెప్పే. రాధ, ఏమిటి అంటున్నావు? తెలిసి తెలియని పరిస్థితుల్లో నీ మెళ్ళో ఉపసుకు తాడుకట్టినంత మాత్రాన దానికింత విలువనిచ్చిన ఎవరు ఉంచుకోమన్నారు? మనసులో లేనిపోయిన ఆశలు ఎవరు పెంచుకోమన్నారు? పెరిగి పెద్ద అయిన తర్వాత నా మనసు నీకే ఇస్తానని, నిన్ను నా భార్యగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? నీ అర్థం లేని మూఢ విశ్వాసానికి నేనెందుకు బలి కావాలి? అందుకు నేనా బాధ్యుణ్ణి? మాట్లాడమే రాధ. ఏం మాట్లాడాను మురళి, మనిషి కన్నా మనసు ముఖ్యం అనుకున్నాను. మనిషి పెరిగే కొద్దీ ఇలా మనసు తిరిగి మాట్లాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అది నా తప్పు కాదు. నీ నేరానికి శిక్ష నేను అందించాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకునే మూడు ముళ్ల బంధంతో నన్ను బంధించలేవు రాధ, బంధించలేవు. రాధ, ఏమైంది? నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు మురళి, ఏదో పీడకలు వచ్చింది. అంతే కదా, కళ ఏదైనా నిజం కాదు రాధ, పడుకో. అవును మురళి, నిజం కాదు, నిజం కాకూడదు. నానా, లెక్కలు వేసుకోవడానికి జామెట్రీ బాక్స్ కావాలి నానా. అన్ని లెక్కలు ఆ పై వాడే చూసుకుంటాడరా. కొన్ని బొమ్మలు వేసుకోవడానికి కలర్స్ కొని పెట్టినానా? అన్ని కలర్స్ ఆ పై వాడే చూసుకుంటాడు. పెన్సిల్ కొని పెట్టినానా? పెన్సిలేనా? అంతా పై వాడే చూసుకుంటాడు రా. ఊరే నాయన, అంజీ వెళ్ళారా? నాయనా, లోపలికి వెళ్ళి అమ్మని అడిగి కొంచెం కాఫీ పట్టాలన్నా. కాఫీ? రే, ఏమిట్రా పైకి చూసి చెప్తున్నా? అంతా పై వాడే చూసుకుంటాడు. వీడి రామదాస్ కొడుకు కదూ, చెప్పవలసిన విధంగానే చెప్పాడు సమాధానం. ఇది ఆ పై వాడిదయ్య. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో మురళి, ఏమిటి ఇలా వచ్చావు? కాలేజీ లేదా? ఉంది డాక్టర్, ఈ రోజు రీఓపెన్ చేస్తున్నారు. రాధ హాస్పిటల్కి వచ్చి లేట్గా వస్తానండి, చెప్పి వెళ్ళడానికి వచ్చాను. వస్తాను డాక్టర్. కాలేజ్కేగా? అవును, నేను అటే వెళ్తున్నాను. ఐ డ్రాప్ యూ, కమ్ ఆన్. మురళి వస్తా. వచ్చాడ్రా పెద్ద హీరో, వాళ్ళతో మంచోడు అనిపించుకోవాలని పెద్ద పోజు. అది కాదురా, తిరిగి ఏదో రీతిలో సహాయం పొందవచ్చని. మర్యాదగా మాట్లాడరా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తారు? మీ సిస్టర్స్ ఏమైనా గొడవ చేస్తే మీకు ఎలా ఉంటుంది? అబ్బా బయలుదేరాడండి పెద్ద సంఘ సంస్కర్త. ముందు నీ ఇంటి సంగతి చూడు, పెళ్లి పటాకులు లేకుండా ఆ డాక్టర్ బిడి తిరిగే రాధ విషయం ఆలోచించు. వాళ్ళు ప్రేమ జీవులు, పెళ్లి ప్రసక్తే లేదు. మగాడు వెళ్ళిపోయి డాక్టర్ గురించి చెప్పరా? మీ ఇంట్లో ఆడతాను అదుపులో పెట్టుకరా, పోరా. డాక్టర్ మురళి.
ఏమిటి ఎలా ఉన్నావు? మొహన గాయం ఏమిటి? నర్స్ ఈ గాయానికి మందు అక్కర్లేదు డాక్టర్, నా గుండెల్లో మండుతున్న గాయానికి మందు వేయండి. ఏమిటి మురళి వింతగా మాట్లాడుతున్నావు? అవును మీకు వింతగానే ఉంటుంది, కానీ మీ గురించి నేను విన్న మాటలు పండిన మాటలు అంతకన్నా వింతగా ఉన్నాయి. ఏం విన్నావు డాక్టర్? ఏమీ తెలియనట్టు మీ రోగుల దగ్గర నటించినట్టు నా దగ్గర నటించకండి, నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నీ ధోరణి ఏమిటో అర్థం కావటం. అవును ఎందుకు అర్థమవుతుంది? ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసే మీకుంటే రాధకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తారు? రాధకు నేను అన్యాయం చేశానా? కాకపోతే మరేమి, ఇన్నేళ్లుగా ఒక ఆడదాన్ని నమ్మించి ఆవిడతో ప్రేమ కలాపాలు జరుపుతూ కనీసం ఆవిడ మెళ్ళలో ఒక పసుపు తాడు కట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పెద్ద మనుషులు చలామణి అవుతున్నారు. రాధతో నాకు ప్రేమ కలాపాలా? కాదా, ఆమెకు మీకు ఏ సంబంధం లేదా? మీరు ఆమెను ప్రేమించడం లేదా? ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పండి, మీరు రాతను ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమించారు, కానీ పెళ్ళాడే ధైర్యం సంస్కారం మీకు లేదు అంతేనా? మీలాంటి వారికి డిగ్రీలు ఒక శవానికి అలంకారం. మీరు ఒక డాక్టర్ అనుకున్నాను కానీ పెద్ద యాక్టర్ అని ఇప్పుడే తెలుసుకుని మిస్టర్ చక్రవర్తి. ప్యాంట్లు నాలుగు, జాకెట్లు రెండు, జాకెట్లు రెండు, చీరలు రెండు, చీరలు రెండు, చొక్కాలు చొక్కాలు. ఏమిటి నవ్వుతున్నావు? ఓ అదా, అయ్యగారు ఇంకా పసిపిల్లాల షర్టుకి మసి పూసుకున్నాడనా? అయ్యో పిచ్చి తల్లి, ఇది మసి కాదమ్మా, కాటుక. కాటుక షర్టుకి ఎలా అవుతుందబ్బా? అదేటమ్మా అట్టగడుగుతావు? అయ్యగారు ఇంకా పసిపిల్లాడు అనుకున్నారా? పోను పోను సొక్కాలకు కాటుకులు అవుతాయి, కుంకాలు అవుతాయి, తిలకాలు అవుతాయి, ఇంకా ఏమేమో అవుతాయి. మంచి రోజు చూసి మూడు ముళ్ళు వేసేది, లేకపోతే చేసి సిక్కడు. మురళి ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. నీ మనసు స్థిమితంగా ఉందంటే నీకో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ముఖ్య విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను రాధ. ఏమిటది? నా మాట వింటానంటే చెప్తాను. ఆ సందేహం నీకెందుకు వచ్చింది? సమస్య లాంటిది కాబట్టి. సమస్య? అవును రాధ, ఫలించని ప్రేమ విషం లాంటిది. ఎక్కువ కాలం మనసులో దాచుకుంటే అది మనిషినే కాకుండా ఆ వ్యక్తి చరిత్రను కూడా దహించే ప్రమాదం ఉంది. మురళి ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నీ గురించి. అవును, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించావు, ఎప్పటి నుంచో దైవం కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నావు. అవునా? అవును. అయితే పెళ్ళెందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోవడమా? అవును రాధ, లోకానికి తల వంచి అపనిందలు భరిస్తూ నీలో నువ్వు మదన పడ్డం కన్నా ఆ డాక్టర్ నువ్వు పెళ్లి చేసుకోవడమే మంచిది. ఏం తప్ప? నీలో మీకు ఆరాధనలు, అంతఃకరణలు, ఆనందం కావచ్చు, లోకానికి భయపడకపోవచ్చు, కానీ బయట నలుగురిలో తిరిగే నాకు తలవంపులుగా ఉంది రాధ. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను చెప్పదలుచుకుని చెప్పాను. నిజంగా నీ మేలు కోరేవాడిని నేను అనుకుంటే, నా మీద అభిమానం ఉంటే అవమానానికి భయపడేదానం అయితే నా మాట విను, లేకపోతే నీ కంగు. డాక్టర్ డాక్టర్ ఏమిటలా ఉన్నారు? ఎలా ఉన్నాను? ఏదో పోగొట్టుకునే వారిలా బాధపడుతున్నారు.
పోగొట్టుకున్నాను. ఏమి డాక్టర్? మనసు. మీరు మనసు లేకుండా వైద్యం చేస్తున్నారంటే మేము ఎలా నమ్ముతాం డాక్టర్? వ్యక్తిగా నా మనసు పోయిందన్నానే గానీ డాక్టర్గా నా మనసు పోయిందనలేదే. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వలచేది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. మానులాగే మనిషి తాను జన్మించును ఈలపైన. చిగురులను కొమ్మలగాక ఎదిగిపోవును పై పైన. కామానుకులేని మనసు ఈ మనిషికి ఎందుకని. కామానుకులేని మనసు ఈ మనిషికి ఎందుకని. అది విరిగిపోతే పనివి తీర నిలపించాలని. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వల చేయది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. అద్దంలో ఒక అందం చూసి అద్దుకున్నాను గుండెకు. ఆశలేవో అద్దంలో అగుపించేను రోజు రోజుకు. అది పగిలిందని తెలిసిన ఆశ చావదెందుకో. అది పగిలిందని తెలిసిన ఆశ చావదెందుకో. ఎదురుగా ఉన్నదని దానికి ఈ వేదన ఎందుకో. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. ఒకటి వల చేది, ఒకటి మరచేది. ప్రతి మనిషికి రెండు మనసులు ఉంటే ఎంత బాగుండేది. డాక్టర్, మీకు కావాల్సింది రెండు మనసులు కాదు,
మీరు ప్రేమించిన మనిషిని మరిపించే మరో మనిషి. అదంత తేలిక కాదు రాధ. అయితే నా బ్రతుకుని తేలిక చేయదలుచుకున్నారా? అవును డాక్టర్, నేను మనశ్శాంతితో తలెత్తుకు తిరగాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. తప్పకుండా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేస్తున్నప్పుడు. ఇస్తాం ఇస్తాం ఇస్తాం, ఎప్పుడయ్యా నువ్వు ఇచ్చేది? నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు? చస్తే ఇచ్చావు లేదు ఎలా తెలుస్తుందయ్యా? నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత. నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావని ఏమిటి నమ్మకం? నేను స్వర్గానికి నువ్వు నరకానికి, నువ్వు నరకానికి నేను స్వర్గానికి పోవచ్చు కదా. అంటే అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొడ్డానికి నిశ్చయించుకున్నావు అన్నమాట. అంత ఆ పైవాడిదయ్యా. ఎవడయ్యా పైవాడు? అప్పిచ్చింది నేనైతేను. చూడు రామదాసు, నిన్ను చంపి గాని నేను చచ్చినా సావను. ఈ రోజు నాకు రావాల్సిన 5,000 రూపాయలు అనా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు. ఎక్కడ పెట్టాలో చెప్పబోయే అక్కడ పెడతాను. ఎక్కడో ఎందుకయ్యా, ఎక్కడ పెట్టు ఎక్కడ పెట్టు, ఇక్కడ పెడితేనే కానీ నేను కదలను. సరే కూర్చోవయ్యా కూర్చో. చూడు సుబ్రహ్మణ్యం, మనకి పైవాడి దయ కావాలయ్యా. మనిషి పుడుతూనే డబ్బు తీసుకురాడు, పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు. ఏమిటయ్యా పట్టుకుపోయేది? నీలాంటి వాళ్ళు ఏమైనా మిగలనిస్తేనా నాకు? సిగ్గు లేకపోతే సరి, అసలు నీతో పని ఏమిటి నాకు? అమ్మా లక్ష్మమ్మ తల్లి, దాన్ని ఎందుకయ్యా పిలుస్తావు? నీ మీద నమ్మకం లేదు గనక. అమ్మా లక్ష్మమ్మ తల్లి, చెయ్యి తీరికలేదు పైకి వెళ్ళు. అమ్మా ముష్టివాణి కాదమ్మా, అప్పిచ్చి చెప్పులు అడిగేలా తిరుగుతోన్న సుబ్రహ్మణ్యాన్ని. అయ్యో మీరా, నమస్కారం అండి. నమస్కారం లేని నమస్కారాలు ఎందుకమ్మా? నా డబ్బు నా మొహాన భారేయండి, నే పెడతా 100 నమస్కారాలు 100. పెద్దవారు అలా అనకండి. నేను పెద్దవాడినా? మీ ఆయనకన్నా చిన్నవాడినమ్మా. పోనీ అలాగే అనుకోండి, ఉన్న పళ్ళంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తెగల? తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి? ఏంట ఏమైంది ఏంట? సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ కొంచెం గడువు ఇవ్వండి. ఈసారికి ఈ మొహం చూసి వదిలేస్తున్నా. ఇదిగో రామదాసు, మీ అమ్మాయి మొహం చూసి వదిలేస్తున్నా. ఇదిగో లక్ష్మమ్మ, మీ అమ్మాయి మొహం చూసి. రే అంజీ, మీ అక్కయ్య మొహం చూసి వదిలేస్తున్నా. ప్రాణమా? ఆ ఏమో అంతా పైవాడిదయ్యా. చూసి నోరుమి ఇవయ్యా, నువ్వు కోసం 5,000. మీ అమ్మాయి మొహం చూసి చూడండి రామదాస్ గారు, ఆయన రుణాన్ని మీరు తీర్చలేరు. మీ రుణం తీరాలంటే నేను ఒక మాట చెప్తాను, మీ అమ్మాయి పద్మని ఆయనకిచ్చేసి వివాహం చేసేయండి. మీ పద్మ వివాహం జరిగినట్టుంటుంది. మీకు ఇతరత్ర ఉన్న రుణాలు తీరిపోతే మీ పిల్లల చదువు నేను ఆఘాటంగా సాగిపోతుంది. ఏమంటారు? అదేమిటయ్యా అలా నూరు తెచ్చుకున్నావు? మన రాజరాజ నరేంద్రుల వారు చిత్రాంగం చేసుకోలేదు అంతవరకు ఎందుకయ్యా? మన దేవదాస్ చేసుకోబోయే పార్వతిని లింగాపురం జమీందారు చేసుకోలేదటయ్యా. చూడు అత్తవారి పోరు లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. నీ కుమార్తె పద్మ ముచ్చడగా 3వ భార్య అవుతుంది. ఇదే నువ్వు తీసుకొచ్చిన సంబంధం? ముక్కు బుత్తలా నా బిడ్డను ముసలాడికిచ్చి కట్టబడదామని చూస్తావా? అది కాదు తల్లి, నేను చెప్పేది ఏమిటంటే. అంతా విన్నాను, చెప్పినంత వరకు చాలు, ముందుకు నుంచి వెళ్ళు. లక్ష్మి నీకేం తెలియదు, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఏమండి మీరు, మీరు కూడా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోక చావమంటారా? ఇంతకన్నా మంచి సంబంధం మనకు చచ్చినా తేలేం. ఒకవేళ తెచ్చినా దాని చేర అది వదిలించుకుని వెళ్ళిపోతుంది, కానీ మన గతి పట్టించుకునేది ఎవరు? ఈ సంబంధం చేస్తే అన్నీ తీరిపోతాయి. నా మాట విని ముందు లోపలికి వెళ్ళు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ సంబంధాన్ని నేను చచ్చినా ఒప్పుకో. ఒప్పుకోకపోతే ముందు నేను తెస్తాను. ఏమండి ముందు లోపలికి పో. ఆచార్య గారు, అయ్యా రేపటి రోజు బ్రహ్మాండంగా ఉంది, ముసలాయిని పట్టుకొచ్చి ప్రధానం ముగించి పెళ్లికి ముహూర్తం పెట్టించండి, పెళ్లి చేసేద్దాం. శుభస్య శీఘ్రం. మా నాన్న నాకు ఎలాగోలాగో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటాడు మురళి. కళ్ళ నీళ్లు పెట్టుకోవటం తప్ప నన్ను కాపాడే శక్తి మా అమ్మకు లేదు. పద్మ నీ బాధ నాకు అర్థమైంది. పద్మ వీలైనంత త్వరలో మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను నాదాన్ని చేసుకుంటాను. మీ కుటుంబ భారాన్ని ఇద్దరం కలిసి భరిద్దాం.
మురళి ప్రామిస్ పద్మ మురళి ప్రామిస్ మురళి గారు అన్ని విషయాలు మాట్లాడినట్టేనా? ఇంకా సందేహం ఎందుకండి? ఏం లేదు, గెలిచే కొట్టరు కదా అని. ఓ అదే మీ భయం? అలాంటిది ఏమీ జరగదు. అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొడితే మీ తలకి నా తల అడ్డు వేస్తానండి, నా తల అడ్డు వేస్తా. ఆచార్య గారు అలాంటే గుర్తొచ్చింది, ఇక్కడ ఎక్కడ బండి కనబడదేమిటండి? బండే బండి ఎందుకండి? అర్థం గాను అలా మీరు నడవలేకపోతే చెప్పండి, రిక్షాలో తీసుకెళ్తా, రిక్షాలో తీసుకెళ్తా. నేనేం వయసు మళ్ళీ వాడి అనుకున్నావా నడవలేకపోవడానికి? మా పనేవాడి అక్కడ కూడా ఇలాగ మాట్లాడతావా ఏమిటి? అలా లేదు, మనం నడు. ఎక్కడ చెందారు? ఎవనాయ్ తెగా మీరు బండి బండి అంటుంటే ఎందుకు అని అనుకున్నాను. ఎందుకటండి? ఈ సంగతి ఆ బండివాడికి తెలిస్తే మీ జుట్టుడే వరకు బాగుతాడు. లేచిరండి, లేచిరండి. పెళ్లి ఏర్పాట్లంటే ఒక్కరు రారు, భోజనాలంటే మాత్రం అందరూ తయారవుతారు. అవును, వీళ్ళు ఇంకా రాలేదే. వస్తున్నారు. అయ్యా రామదాసు గారు, మేము వచ్చేసా. వచ్చారా? దయచండి, దయచండి, మీకోసం చూస్తున్నా. వారేరి అడుగో, కుడికా లోపల పెట్టండి. అవును, యమగండంలో వచ్చారే. పర్వాలేదు పర్వాలేదు, జపం చేసి సర్దుబాటు చేసుకుందాం. వచ్చే దారిలో కాస్త బండి లేట్ అయింది, లేట్ అయింది. పర్వాలేదు పర్వాలేదు. రామదాసు గారు ఇదిగో చీర, రవిక, నగ నట్రా అన్ని పట్టుకొచ్చాం. అమ్మాయిని పిలిపిస్తే ప్రధానం చేసుకుందాం. అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఉందే? అయ్యో లేకవండి, టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది, వచ్చే టైం అయింది. ఇదిగో లక్ష్మి, బియ్యాల వారికి వేడివేడిగా కాఫీ గట్రా పంపించు. కాఫీ లేదు, ఏం లేదు. ఈవేళ ఉదయం నుంచి అసలు పోయే రాజే లేదు. కట్టెలు తడిసి ఉంటాయి. ఒరే అంజిగా, నువ్వైనా కాస్త కాఫీ బోర్డుకి వెళ్ళి కాఫీ పట్టారా? అంతా అబ్బాయి చూసుకుంటారు. నేను పోను. అంతా స్ట్రైక్ చేశారు సుబ్రహ్మణ్యం గారు, ఏమనుకోకండి. ఏమీ పర్వాలేదు, అన్ని చూసుకోవటానికి నేను ఒక్కడ ఉన్నాను కదటండి. అమ్మాయి బదులు నాకు ఇప్పిస్తే నేను పుచ్చుకుంటాను. శుభాష శీఘ్రం అలా చూస్తారు. ఏమిటండి, ఇవ్వండి ఇవ్వండి. నానా, ఏమిటి మీరు చేస్తున్నది? పెళ్ళమ్మా, మీ పెళ్ళి. అక్కర్లేదు నానా, నాకు అక్కర్లేదు. మీకంత భారం కాబట్టి చెప్పండి నానా, నేను నోతులోనో గూతులోనో దూకుతాను. అంతేగాని కాటి కాడు చదువుకున్న ముసాడు తెచ్చి నన్ను కట్ట పెట్టాలని చూస్తారా? నిలువున నా గొంతు కోస్తారా? మీరు ఒక కన్న తండ్రేనా? కాబట్టేనమ్మా ఈ బాధ. నా మాట విని తల్లి, నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నీ తమ్ముడు, చెల్లెళ్ళు, అమ్మ, నేను అందరూ సుఖపడ. నానా, మీరందరూ సుఖపడాలంటే కేవలం ఇదొకటే మార్గం కదా నానా? పద్మా, నేను ఈ పెళ్లికి సచ్చినా ఒప్పుకోను. కొంచెం కూడా మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించినప్పుడు నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. నీ భర్తనే గౌరవం ఏమాత్రం ఉన్నా ముందు లోపలికి పో. ఇల్లు ఏం కొడుకుంది గదిలో వస్తే గాని కుదిరా. ఏం బాబు, ఏం జరిగింది? మా అక్కయ్యా ఈ ఉత్తరం రాసిచ్చింది. మురళి, అనుకోకుండా పరిస్థితులు విషమించాయి. మా నాన్న నన్ను బలవంతంగా ఒక ముసలాడికిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. ఈ రాత్రి 8 గంటలకే పెళ్లి. పద్మ, నువ్వు ధైర్యంగా ఉండు. అన్ని ఏర్పాట్లతో దేవాలయంలో నీకోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సరే నువ్వు ఇంట్లో నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరుకో. ఇట్లు నీ మురళి ఇది తీసుకెళ్లి మీ అక్కకిచ్చి ఏం భయం లేదని చెప్పు. వెళ్ళు.
కాదు కావాల్సింది ధైర్యం. ఇప్పుడు చెప్పకపోతే ఇక నీ జీవితంలో చెప్పలేవు. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. ఈవాళ సాయంత్రం తులసీ వ్రతం చేసి నిత్య సుమంగళిగా వర్ధిల్లుతారు. అలాగా ఉండండి స్వామి. ఏక సుమంగళీ భవ.
Don't worry, she'll be all right. Radha? Radha? Doctor, నా పద్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్ నా కోసం ఉన్న వాళ్ళని కన్న వాళ్ళని వదిలేసి వచ్చిన పద్మ నా దయ్యలోగానే విధి విషమించింది పద్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదు మురళి షీ విల్ బి ఆల్ రైట్ గ్లూకోజ్ ఇంజక్షన్ అధ్యాయం ముగిసిపోయింది మురళికి నీ అవసరం తీరిపోయింది ఇంతకాలం ఎన్ని నిందలు పడుతున్నా మురళిని భర్తగా లోకానికి చూపబోతున్నానని ఆశతో బ్రతికావు కానీ పద్మరాకతో నీ ఆశలు అడి ఆశలయ్యాయి ఇక ముందు నీ మనుగడకు అర్థమేమిటి నీకు వారికి బంధుత్వం ఏమిటి అక్కవా అత్తవా తల్లివా కళ్యాణివా నువ్వు ఏ విధంగా బ్రతకదలుచుకున్నా అసలు నీ సంబంధం ఏమిటో తెలియని పద్మా మురళీల జీవితాల్లో ఏ సంచలనం రేగకుండా ఉంటుందా మురళి నిండి జీవితం ప్రశాంతంగా సాగుతుందా అందుకే ఈ రహస్యం నీ గుండెల్లో పెట్టుకుని రోజూ చస్తూ బ్రతికే కన్నా నీతో పాటే ఈ రహస్యాన్ని కూడా చంపే
నీతో పాటు ఈ రహస్యాలు కూడా తప్పి. రాధ, తన్ను మించిన ధర్మం లేదు. ఇంతకాలం ఒకరి కోసం బ్రతికావు, ఇకనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ తాడి నీకే ఉరుతాడు కాకూడదు. అందుకే ఆ విషయాన్ని పద్మకివ్వు. పావు కాటుకు చనిపోయిందని లోకాన్ని నమ్మించు. పద్మను నీ దారి కట్టు తొలగించుకో. 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 రాధ, నువ్వు త్యాగమూర్తివమ్మా. అంతకురాలివి కావద్దు, ఆత్మద్రోహం చేసుకోవద్దు. జీవితాంతం ఆత్మశాంతి లేకుండా నువ్వు బ్రతకలేవమ్మా. ఏ మురళి కోసం బ్రతికావో ఆ మురళి జీవితాన్ని నీ చేతులారా నాశనం చేస్తావా? అందుకే నువ్వే ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోవు. శాశ్వతంగా వెళ్ళిపోవు. శాశ్వతంగా వెళ్ళిపోవు. ఏమిటి పని? డాక్టర్ నన్ను నా ముఖం చూస్తూ రాధ బ్రతకలేదు. మురళి, అవును డాక్టర్, ఇంతకాలం నన్ను పెంచి పెద్ద చేసిన రాధకు చెప్పకుండా నా భార్య నేనే నిర్ణయించుకున్నాను. నాలాంటి కృతజ్ఞతను శిక్షించాల్సి పోయి తన్ను తానే శిక్షించుకుంటుందంటే అంతేగా మురళి. నా తప్పు ఒప్పుకున్నాను రాధ, కానీ నువ్వు పోయిన తర్వాత నేను బ్రతుకుంటానని ఎలా అనుకున్నావు రాధ? అది కాదు మురళి. కాకపోతే మరేమిటి, నీ సావుకు దారి తీసే తప్పు ఇది కాక నేనేం చేశాను రాధ? మురళి ఎలా చెప్పేది? వద్దు, చెప్పొద్దు, ఎప్పటికీ చెప్పొద్దు. నీ మనసులోనే దాచుకో. రాధ, పద్మ నేను నీ నేటిలో బ్రతకాలనుకున్నానే కానీ నీ పాడి మీద కాదు. వదిలే వదిలే రాధ. మురళి, నా ఆశాదీపం నా కళ్ళ ముందు ఆరిపోతుంటే నేను చూడలేను. ఆలయం కూలిపోయినంత మాత్రాన అందులో దైవానికి నీడ దొరకపోదు. కానీ దైవమే దూరమైతే ఆలయం ఉండి ప్రయోజనం లేదు. నేను అంతే. రాధా, ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను మురళి. మొదటి నుంచి నువ్వు అడిగినా డాక్టర్ గారు అడిగినా ఈ లోకం అడిగినా ప్రశ్న ఒకటే, అది నేను నీకేమవుతానని. నేనెవరూ కాదు మురళి, నీ చేతులారా నువ్వు తాడి కట్టిన నీ భార్యని. అవును మురళి, పెళ్లి పందిట్లో పసుపు తాడు కట్టడానికి బదులు నా ప్రాణం తీస్తారేమోనన్న జాలితో నువ్వు కట్టిన పసుపు తాడిది. పసివాడు కట్టినదని తెంచుకోవాలో, పవిత్రమైన మాంగళ్య బంధమని ఉంచుకోవాలో అర్థం కాని స్థితిలో ఆత్మధైర్యమే బాసటగా పసుపు పారాణులే సాక్షిగా ఉంచుకొని అంతవాణ్ణి ఇంత చేశాను. ఎప్పటికప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నా, చెప్పలేక సిక్కుతో మగ్గిపోయాను. ఒకవేళ చెబితే నువ్వు నమ్మకపోతే నీ బ్రతికేమైపోతుందోనని నలిగిపోయాను. పద్మతో నీ జీవితం ముడిపడిపోయిందని తెలిసాక నేను బ్రతుకుంటే నీ జీవితాల్లో ఎప్పటికైనా నిప్పులు కురిపిస్తానేమోనని నా మీద నాకే నమ్మకం లేక నాతో పాటే నా రహస్యాన్ని కూడా అంతం చేయాలనుకున్నాను. కానీ అక్క, 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 ఏమిటక్క? అంతా విన్నాను. నువ్వు మామూలు మనిషివి కాదక్క, ఒక దేవతవి. పద్మ, అవునక్క, నన్ను క్షమించు. నీ అమర ప్రేమకు అడ్డు వచ్చే అర్హత నాకు లేదు. పద్మ, నేను ఒకరి బ్రతుక్కి అడ్డు కాకూడదు అనుకున్నానే కానీ నా బ్రతుక్కి ఎవరూ అడ్డు కాదమ్మా. అది కాదక్క, మురళి నీ ప్రేమానురాగాలతో పెరిగిన మనిషి. అవి పంచుకునే అదృష్టం నాకు లేకపోయినా తుంచే శక్తి మాత్రం నాకు లేదక్క. నా రాక మీ జీవితాల్లో నిప్పులు పోయకూడదక్క. వస్తాను. పద్మ, ఆగు. వయసుకు తగ్గ మనసులు మీవి, ప్రేమతో పెనవేసుకున్న హృదయాలు మీవి. మిమ్మల్ని వేరు చేసిన పాపం నాకొద్దు. నేనెక్కడున్నా మీ మీదే కొడతానమ్మా. రాధా,
ఈ విధంగా మధ్యలో వదిలేసి వెళ్ళడానికైనా నన్ను ఇంతమంది చేసింది. అప్పుడే అనాథగా వదిలేసుంటే. అవును రాధ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నడిపితే నడిచే మనిషిని. అంటే పద్మ జీవితం నాశనం చేస్తావా? లేదు రాధ, లేదు. నువ్వు పద్మ రెండు కళ్ళు, అందులో ఏది లేకపోయినా నేను గుడ్డివాడిగా బ్రతకలేను. అవును రాధ, మురళి చెప్పింది నిజం. మనసుకు వయసుతో నిమిత్తం లేదు. అందులో పద్మ కూడా చోటిచ్చి ప్రాణము శరీరంలా మసులుకోవడమే మంచిది. మీరిద్దరూ కలకాలం ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి. నువ్వు నా కళ్ళ మీద ఇద్దరు కలకాలాలు ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి. మీరిద్దరు కలకాలాలు ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి.